డాక్టర్ గారు, మామగారు వయసు 52 సంవత్సరాలు, ఊపిరితిత్తుల్లో 80% పాడయ్యాయన్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఉపయోగం ఉంటుందా? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? లంగ్ డొనేట్ చేసే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు 80% ఊపిరితిత్తులు చెడిపోయాయంటే ఏ కారణాల వల్ల చెడిపోయాయి? సో ఊపిరితిత్తులు చెడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మన అందరూ వినేది, చాలా మందికి తెలిసింది ఏంటంటే, కోవిడ్ వచ్చాక కోవిడ్ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయిపోయి విపరీతమైన బ్రీతింగ్ డిఫికల్టీతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజులు ఆక్సిజన్ మీద ఉండి లంగ్స్ ఫైబ్రోసిస్ ఏదైతే అంటామో, పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అయ్యి స్టిల్ ఆక్సిజన్ మీద డిపెండెంట్ ఉంటారో, దాంట్లో కూడా మనకి ఈ రకమైన లంగ్ డ్యామేజ్ జరుగుద్ది. అలా కాకుండా ముందు వేరే రకమైన కారణాల వల్ల, అంటే టీబీ కావచ్చు, లేదంటే చాలా ఎక్స్టెన్సివ్ న్యూమోనియా వచ్చినప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల కూడా లంగ్ డ్యామేజ్ జరగచ్చు. అలా కాకుండా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, సార్కాయిడోసిస్ కానీ, ఇటువంటి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు మనకి స్పాంజ్ లాగా స్మూత్గా ఉండేవి చాలా గట్టిపడిపోయి ఫైబ్రోసిస్లకు వెళ్తాయి. దాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. సో మీ అమ్మగారికి ఏ కారణం వల్ల ఊపిరితిత్తులు 80% చెడిపోయాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వేరే కారణాల వల్ల కానీ అయి ఉంటే, ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ వల్ల కానివ్వండి, లేదా పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ వల్ల అయి ఉంటే మాత్రం, తను ఆక్సిజన్ డిపెండెంట్ కానీ అయి ఉండి చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఇతర అవయవాల మీద కూడా ఆక్సిజన్ తగ్గిన దానివల్ల కార్పల్మనరీ లాంటి ఫీచర్స్ ఏమన్నా డెవలప్ అయ్యింటే తప్పనిసరిగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మంచి అవకాశం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లాస్ట్ ఆప్షన్. సో అంటే మనకి అన్ని దారులు మూసుకుపోయాక మనం వెతుక్కునే దారి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. దీంట్లో ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏంటంటే, శరీరంలో ఏ అవయవాన్ని మనం మార్పిడి చేసినా ఆ మార్పిడి జరిగిన అవయవాల్ని శరీరం బయటకు తోసేయడానికి, రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికే మనం ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ ఇస్తామన్నమాట. ఎప్పుడైతే శరీరంలో ఇమ్యూనిటీని తగ్గిస్తున్నామో విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఏంటంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో న్యూమోనియాలతో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చాలామంది చనిపోవడం జరుగుతుంది. అటువంటిది ఏంటంటే, మనం ఊపిరితిత్తులను మార్చినప్పుడు ఆల్రెడీ కొత్త ఆర్గాన్స్ని పెట్టుకొని ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్నప్పుడు ఏంటంటే, మిగతా వాటితో పోలిస్తే లంగ్స్లో చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చి లంగ్ రిజెక్ట్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం లాస్ట్ ఆప్షన్గా భావిస్తాం. అలానే సర్వైవల్ రేట్ కూడా వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర ఇప్పుడే ఎవాల్వ్ అవుతుంది, కాబట్టి సర్వైవల్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా మీరు నెక్స్ట్ ఎవరు అవయవాలు ఇవ్వచ్చు అన్నారు. ఇప్పుడు కిడ్నీ కానివ్వండి, లేదంటే లివర్ కానివ్వండి, మనకి ఆరోగ్యవంతంగా ఉండే వ్యక్తి వాళ్ళ కిడ్నీని లేదంటే కొంత భాగం లివర్ని డొనేట్ చేయొచ్చు. అలా కాకుండా ఊపిరితిత్తుల్ని అలానే హార్ట్ని మాత్రం డొనేట్ చేసేది బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయిన వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్. ఎవరైతే అవయవ దానానికి ముందుకొచ్చినారో వేరే కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి, అంటే శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి కానీ బ్రెయిన్ పనిచేయట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి అవయవ దానంలో తీసుకొని మిగతా వారికి అవసరమైన వారికి ఈ ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసే పరిస్థితి కాబట్టి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మాత్రమే వాళ్ళ రిలేటివ్స్ ఆర్గాన్స్ డొనేట్ చేయగలరు. ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చెప్పడం, మాట్లాడుకోవడం చాలా ఈజీ, కానీ ప్రొసీజర్కి వచ్చేసరికి అవయవదానం జరగాలి. అలానే అవి ఈ ఏ వ్యక్తికి అయితే అవసరం ఉందో వాళ్ళ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వాలి, సర్జరీ చాలా స్మూత్గా జరగాలి, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి, తర్వాత కూడా ఇంటికి వెళ్ళాక కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అవయవాల్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది.